వేడెక్కాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తన కార్యకర్తలకు ప్రాణహాని ఉందన్న పొంగులేటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సభ విజయవంతం కాదనే ఉద్దేశంతోనే అసత్య ప్రచారానికి తెరతీశారని ఆరోపించారు. పొంగులేటి చిల్లర ఆరోపణలు మానుకొని హుందాగా రాజకీయాలు చేయాలని సూచించారు తాత మధు. జనము రారు సక్సెస్ కాదని తెలిసిన తర్వాత ఒక రకమైనటువంటి గోబెల్స్ ప్రచారానికి తెరదీశాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. బెదిరిస్తున్నారని అనేక ఆరోపణలు, రోజుకు కొత్త ఆరోపణ తీసుకురావటం జరుగుతుంది. ఇలాంటి చిల్లర వేషాలు వేసేటువంటి అవసరము మాకు అసలు లేదు. ఫస్ట్ థింగ్.